విష్ణు వేరే కులమమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని అతను ఊరి బయటే ఉండాలని దండించారు. విష్ణు ఇంకా అపర్ణ వాళ్ల కూతురు పల్లవితో ఒక నది దగ్గర జీవించేవారు. రోజు పొద్దుపొద్దునే విష్ణు కూలీ పనికని వేరే ఊరికి వెళ్తూ ఉండేవాడు. దారిలో పల్లవీని తన స్కూల్లో వదిలిపెట్టి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ ఇంట్లో అపర్ణ ఒంటరిగా ఉండేది. ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత కూడా తనకి చాలా సమయం ఉండేది. అందుకని తను నదిలో నుండి చేపల్ని పట్టేది. రోజూ అపర్ణ ఇలా చేపల్ని పడుతూ పడుతూ తను ఈ పనిలో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇప్పుడు తను చేతులతోనే చేపల్ని పట్టుకోగలుగుతుంది. ఇవాళ రోజు చాలా బాగుంది, ఇంటికెళ్ళి చేపల ఫ్రై చేస్తాను. అపర్ణ ఆ నదిలో పట్టుకున్న చేపలనన్నిటినీ ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా శుభ్రం చేసి వండేది. దీని వాసన చాలా బాగుంది, దీని రుచి కూడా అంతే బాగుంటుందేమో. సాయంత్రం విష్ణు ఇంకా పల్లవి ఇంటికొచ్చినప్పుడల్లా అపర్ణ వాళ్లకి భోజనంతో పాటు చేపల్ని కూడా పెట్టేది. రుచి చూసి చెప్పండి, ఎలా ఉంది? అమ్మా, ఇందులో రుచి చూడడానికి ఏముంది, నువ్వు చేశావంటే బానే ఉంటుంది. ఓ అలాగా? అవునమ్మా, నువ్వు వండిన చేపల్ని నాకు స్కూల్కిచ్చి పంపిస్తావు కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. మీ అమ్మ చేపల్ని బాగా వండుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా. మంచిదే కదా. ఆహా, నువ్వు చేపల కూర చాలా చక్కగా చేస్తావు అపర్ణ, దాంట్లో ఏండోకా లేదు. చేపలనేటప్పటికీ నాకొక విషయం తోచింది. నేను ఎక్కువ చేపల్ని పట్టి మార్కెట్లో అమ్ముదామనుకుంటున్నాను, దాంతో నాకు కొంచెం డబ్బులు వస్తాయి. ఆ, నువ్వైతే అమ్మవచ్చు, నీకైతే చేపలు పట్టడం కూడా వచ్చు. అయితే రేపటి నుండి మొదలు పెట్టేస్తాను. మరుసటి రోజు అపర్ణ చాలా చేపల్ని పట్టింది. తర్వాత ఆ చేపలనన్నిటినీ ఒక బుట్టలో వేసుకుని మార్కెట్కి వెళ్ళింది. తాజా తాజా చేపలు, ఇవాళే నది నుండి పట్టుకున్న చేపలు. మంచినీళ్ల నుండి తీసిన చేపలా? లేదక్కా, ఇవన్నీ నది నుండి తీసిన చేపలు. లేదు లేదు, నాకొద్దు. చాలామంది అపర్ణ దగ్గర చేపల్ని చూడ్డానికి వచ్చేవారు, కానీ కొంతమంది మాత్రమే చేపల్ని కొన్నారు. ఇది చూసి అపర్ణ నిరాశ చెందింది. పోనీలే, ఇవాళ మొదటి రోజు కదా, కొద్ది రోజులు పోయాక నా చేపలు అమ్ముడుపోతాయేమో. ఇలా అపర్ణ తనని తాను ఓదార్చుకొని బుట్టని తీసుకుని ఇంటికెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా అపర్ణ తాజా చేపల్ని పట్టింది. ఆ తర్వాత వాటిని తీసుకుని మార్కెట్కెళ్ళింది. చేపలు తీసుకోండి, తాజా తాజా చేపలు. ఇవాళ కూడా అదే పరిస్థితి, చేపలు అమ్ముడే పోలేదు. చాలా రోజులు ఇలానే జరిగింది. ఇప్పుడు అపర్ణ నిరాశ చెంది బాధపడిపోతూ ఉంది. తను చేపలతో నిండిన బుట్టని తీసుకుని ఇంటికి వచ్చింది. చాలా బాధగా వంట చేసింది. విష్ణు ఇంటికి వచ్చినప్పుడు అపర్ణ మూడు అస్సలు బాగోలేదని అతనికి అర్థమైపోయింది. ఏమైంది అపర్ణ? చేపలమ్మి కొంచెం డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాను, కానీ ఎవ్వరూ నా చేపల్ని కొనట్లేదు. అరే, నువ్వు చేపల్ని అమ్మే బదులు చేపల పులుసు అమ్మచ్చు కదా, అప్పుడందరూ కొంటారు. ఏంటండి, ఎగతాళి చేస్తున్నారా? అరే లేదు లేదు, నేనెందుకు నిన్ను ఏడ్పిస్తాను, నేను నిజం చెప్తున్నా. నువ్వు రుచికరమైన చేపల పులుసు వండుతావు, అలాగే చేపలు కూడా నువ్వే పడతావు, అట్లా తక్కువ రేటుకి నువ్వు అమ్ముకోవచ్చు, ఒకసారైతే ఆలోచించు. విష్ణు ఇలా చెప్పి ఇంటి నుండి బయటికెళ్లాడు. ఇప్పుడు అపర్ణ విష్ణు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అందరూ నా చేపల కూరని పొగుడుతూనే ఉంటారు. సరే, అయితే నేనొకసారి ప్రయత్నించి చూస్తాను. ఎలాగైనా నేను డబ్బులే కదా సంపాదించాల్సింది. చేపల్నమ్మి లేదా చేపల కూరనమ్మి, ఏదైతే ఏమైంది? ఇప్పుడు అపర్ణ ముఖంలో చిరునవ్వు వచ్చింది. తను ఇంకొకసారి ప్రయత్నించి చూడాలని అనుకున్నది. మరుసటి రోజు అపర్ణ తాజా చేపల్ని పట్టుకుని వాటన్నిటినీ ఇంటికి తీసుకెళ్లి వండుతూ ఉంది. వంట పూర్తయిన తర్వాత అపర్ణ ఒక డబ్బాలో చేపల్ని పెట్టింది, మరొక డబ్బాలో అన్నం పెట్టింది. ఆ తర్వాత ఒక సంచిని తీసుకుని ఇంటి నుండి బయలుదేరింది. అపర్ణ మార్కెట్కొచ్చింది. చేపల కూర 25 రూపాయలు మాత్రమే. చేపల కూర అని వినగానే కస్టమర్స్ అందరూ వస్తూ ఉన్నారు. ఫ్రెష్ చేపలేగా,
అవును ఇవాళ పొద్దున పట్టుకున్నవే. సరే అయితే నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి మీరు. అపర్ణ అతనికి ఒక ప్లేట్ చేపల కూరని ఇచ్చింది. అతను అక్కడే నుంచొని తింటూ ఉన్నాడు. చేపల వాసన అన్ని చోట్ల వ్యాపించుకుంది. దీంతో ఇంకొంతమంది కస్టమర్స్ అపర్ణ దగ్గరికి వచ్చారు. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే కస్టమర్స్ అలా వస్తూనే ఉన్నారు. అపర్ణ వాళ్ళకి చేపల కూరని పెడుతూ ఉన్నది. తను చాలా సంతోషించింది. ఒక్కొక్క ప్లేట్కి 25 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత కాసేపటికల్లా తన చేపల కూర అయిపోయింది. ఇక తను ఇంటికి బయలుదేరింది. సాయంత్రం విష్ణు ఇంటికి రాగానే అపర్ణ అతనికి ఇంకా పల్లవికి జలేబీ ఇచ్చింది. జలేబీ? అరే ఇదేంటి స్పెషల్ ఉంది? మీరు ముందు తినండి చెప్తాను. ముగ్గురు జలేబీ తింటూ ఉన్నారు. ఆ తర్వాత ఇవాళ జరిగిందంతా అపర్ణ విష్ణుకి చెప్పింది. నేను నీకు చెప్పాను కదా నీ యొక్క చేపల పులుసు చాలా బాగుంటుంది అని. త్వరగా తా, నాకు కూడా నీ చేపల పులుసుని తినిబి. అరే రే అది శాంతం అమ్ముడిపోయిందే. ఏంటి? ఇక అప్పటి నుండి అపర్ణ చేపల కూర వ్యాపారం బాగా సాగింది. అపర్ణ ఎప్పుడు మార్కెట్కి వస్తుందా అని కస్టమర్స్ వేచి ఉండేవారు. అగాటి చూడు, చేపల పులుసు చేసే అమ్మాయి వచ్చింది. తను అక్కడికి రాగానే తన చుట్టూ ఒక పెద్ద గుంపే కూడుకునేది. తను సంపాదించిన డబ్బులతో అపర్ణ ఇంటిని రిపేర్ చేయించింది. విష్ణు కూడా అపర్ణకి చేపల కూర చేసి అమ్మడానికి సాయపడేవాడు. ఇప్పుడు విష్ణు కూలీ పని మానేశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి చేపల కూరని అమ్ముతూ ఉన్నారు. మార్కెట్లో ఒక కొట్టు కూడా పెట్టారు. వాళ్ల చేపల కూర బిజినెస్ సూపర్గా సాగింది. ఇక కొద్ది రోజుల్లోనే అపర్ణ చేపల కూర ఆవిడ అని ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు తన కుటుంబమంతా ఈ పనిలో అపర్ణకి సాయపడుతూ ఉన్నారు. అబ్దుల్ మియా చనిపోయిన తర్వాత అతని ముగ్గురు పిల్లలు అనాథలవుతారు. ఇప్పుడు వాళ్లకి తండ్రి నీడ లేకుండా పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఎలా చేయాలి? భగవంతుడా, నా మీద దయ చూపించు. అమ్మా, ఇప్పుడు నేను బయటికి వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. కానీ నువ్వేం పని చేయగలవు? నాకైతే ఒకటే పని బాగా వచ్చు, వంట చేయడం. మనం బిర్యానీ సెంటర్ పెడితే ఎలా ఉంటుంది? కానీ దానికైతే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా. డబ్బుల గురించి ఆలోచించకండి. నా ఈ నగలు ఎందుకు పనికొస్తాయి? ఒకసారి అంతా సర్దుకున్న తర్వాత మీరందరూ కలిసి వీటిని విడిపించండి. కానీ అమ్మా, నాన్న వాటిని నీకోసం కొన్నారు. చూడమ్మా, నా మొదటి బాధ్యత మీరందరూ. నగలదేముంది? వాటిని తిరిగి తెచ్చుకోవచ్చు. సరే. శిఖ తన తల్లి నగలను తీసుకుంటుంది. వాటిని తాకట్టు పెడితే తనకి 20,000 దక్కుతాయి. ఆ డబ్బులతో వాళ్లు ఒక చిన్న బండిని కొంటారు. అక్క చెల్లి తమ్ముడు ముగ్గురూ కలిసి అక్కడే పనిచేస్తారు. రండి బాబు రండి, వేడి 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 బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందంటే వేళ్లు చప్పరిస్తూ ఉండిపోతారు. రండి బాబు రండి, వేడి వేడి బిర్యానీ. చాలా మంది వాళ్ల బండిలోని బిర్యానీని తింటారు. అందరికీ కూడా ఆ బిర్యానీ నచ్చుతుంది. బిర్యానీ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇంత రుచికరమైన బిర్యానీని తినలేదు. ఆ అవును, చాలా రుచికరమైన బిర్యానీ కదా. మీకు ధన్యవాదాలు. ఇది మా అమ్మ చేతి రుచి. మా అమ్మ చేసే స్పెషల్ బిర్యానీ. చాలా సంతోషం అమ్మా. అలా చూస్తూ ఉండగానే బండిలో బిర్యానీ మొత్తం అమ్ముడుపోతుంది. జనాల రద్దీ పెరుగుతుంది. నాకు 2 బిర్యానీ పార్సల్ ఇవ్వమ్మా. సరే. నాకు కూడా ఇవ్వమ్మా. ఇప్పుడు నదీంకి అందర్నీ పిలవాల్సిన అవసరం ఉండదు. బండి దగ్గర ఎంత రద్దీగా ఉంటుందంటే వాళ్ళు ముగ్గురూ కలిసి ఆర్డర్ తీసుకునేవాళ్లు. ఇదిగోండి మీ ఆర్డర్. ఇది మీది. ఇది మీది. నెల రోజుల తర్వాత శిఖ సంపాదించిన డబ్బుని లెక్క పెడుతుంది. ఇదిగో అమ్మా, ఈ నెల సంపాదించిన డబ్బు 20,000 రూపాయలు. ఏంటి, నువ్వు విన్నది నిజమే అమ్మా? 20,000 రూపాయలు, ఇంత డబ్బు వచ్చిందా? మన బిర్యానీ అయితే అందరికీ బాగా నచ్చేసిందమ్మా. కస్టమర్లైతే ఎప్పుడు వస్తూనే ఉంటున్నారు. భగవంతుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు నా పిల్లలకు మంచి దారి చూపించావు. ధన్యవాదాలు అమ్మా. వచ్చే నెలలోనే నీ నగలను మనం విడిపించేయొచ్చు. మంచిదమ్మా. ఇవాళ శిఖ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. తమ తండ్రి చనిపోయిన తర్వాత మొదటిసారి వాళ్ల ఇంట్లో కాస్త మంచి జరుగుతుంది. వాళ్ళు ముగ్గురూ కలిసి ఎంతగానో కష్టపడతారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా కలిసి పనిచేస్తారు. ఇదంతా మన ముగ్గురి ఐకమత్యం వల్లే జరిగింది. అవునక్కా. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలక్కా.
అవును ఎప్పుడు. కొన్ని నెలల్లోనే వాళ్లు బండి నుంచి హోటల్కి చేరుకుంటారు. నదీం కౌంటర్ దగ్గర కూర్చుంటాడు. శిఖా ఇంకా సనా బిర్యానీ తయారు చేస్తారు. నవీన్ బాబో, అదే రుచి. రుచి ఏమాత్రం తగ్గలేదు బాబు. అవును, అదే మా అమ్మ చేసే స్పెషల్ బిర్యానీ. అంకుల్, ఈ రుచి ఎప్పటికీ మారదు. అందరూ ప్రతిరోజు వాళ్ల బిర్యానీ రుచిని ఎంతగానో మెచ్చుకుంటారు. నెమ్మది నెమ్మదిగా వాళ్లకి పార్టీస్కి క్యాటరింగ్ పని కూడా దక్కుతుంది. బాబు, మా ఇంట్లో రేపు ఒక పార్టీ ఉంది, 100 మందికి బిర్యానీ కావాలి. ఆ తప్పకుండా తప్పకుండా పంపిస్తాను సార్. కానీ అదే రుచి కావాలి, ఇక్కడ ఎలా ఉందో అలా. తప్పకుండా అదే రుచి ఉంటుంది. మీకు ఏ డౌటు లేకుండా ఆర్డర్ ఇచ్చి వెళ్ళండి సార్. ముగ్గురు ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ల వ్యాపారం పెద్దదవుతూ ఉంటుంది. తర్వాత ఒకరోజు, ఏమైంది ఈ ఆర్డర్ ఇంకా వెళ్లలేదెందుకు? అది కానంకుల వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, కానీ ఏదో కారణం వల్ల పెళ్లి ఆగిపోయింది. అందుకని ఈ భోజనం అవసరం లేదంట కావాలకి. భగవంతుడా, చాలా బాధాకరం. నువ్వు ఒక పని చేయి, ఈ భోజనాన్ని పేదవాళ్లకి పంచిపెట్టు. కనీసం వాళ్లైనా కడుపు నిండా తింటారు. అలాగే అక్క. తన అక్క చెప్పిన కారణంగా నది మొత్తం బిర్యానీ అంతా పేదవాళ్లకు పంచుతాడు. అది కూడా ఇష్టం లేకుండా. తను హోటల్కి తిరిగొచ్చేసరికి సనా అక్కడే ఉంటుంది. అక్కెక్కడ? తను ఇంటికి వెళ్ళింది. నాకు అర్థం కావడం లేదు. అసలు అక్క ఇంత బిర్యానీ పేదవాళ్ళకి ఎందుకు పంచిపెట్టింది అని. ఏమంటున్నావు నువ్వు? విషయం ఏంటంటే, ఇవాళ కానంకులు వాళ్ళింట్లో పెళ్లి ఉంది. ఆయన 300 మందికి బిర్యానీ ఆర్డర్ చేశారు. కానీ ఏదో కారణం వల్ల వాళ్ళింట్లో పెళ్లి ఆగిపోయింది. అందుకని బిర్యానీ ఇక్కడే ఉండిపోయిందక్క. నేను ఆ బిర్యానీని అమ్మేద్దాం అనుకున్నాను, కానీ అక్క మొత్తం బిర్యానీని పేదవాళ్ళకి పంచిపెట్టమని చెప్పింది. ఇది సరైన నిర్ణయం కాదక్క. మనం ఆ బిర్యానీ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కదక్క. అవును, మన అక్కది చాలా మంచి మనసు. అందుకని తను అనుకుని ఉంటుంది, మనకి బిర్యానీ డబ్బులు వచ్చేసాయి కాబట్టి దానిని పేదవాళ్లకి పంచిపెట్టొచ్చు కదా అని. తనకి అసలు రెట్టింపు సంపాదన గురించి ఆలోచన వచ్చి ఉండదు. అయ్యుండొచ్చు. అంతలో శిఖా అక్కడికి వస్తుంది. నదీం ఇంకా సనా వాళ్ల మాటలను ఆపేస్తారు. మొత్తం బిర్యానీ పేదవాళ్లకు పంచేశావు కదా? ఆ అవును, పంచేశాను. కనీసం ఖాన్ అంకిల్ కి ఆశీర్వాదాలు దక్కుతాయి. ఇప్పుడు ఆయనకి అది చాలా అవసరం. ఆ అవును. సనా ఇంకా నదీం వాళ్ల అక్క తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించరు. అలా వాళ్ల వ్యాపారం సాగుతూ ఉంటుంది. వాళ్లకి ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తాయి. హోటల్ కూడా చక్కగా నడుస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని నెలలకి మరొక ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. నవీన్, అన్సారీ గారి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. నువ్వు ఈ బిర్యానీ మొత్తం పేదవాళ్లకు పంచిపెట్టు. సరే అక్క. నదీం సరే అని అంటాడు, కానీ తనకి ఇష్టం ఉండదు. పెద్దక్క ఇంటికి వెళ్లిన తర్వాత సనా ఇంకా నదీం మాట్లాడుకుంటారు. మనం ఈ బిర్యానీని అమ్మలేమా? ఇప్పుడు టైం 10 గంటలైంది. కస్టమర్లు ఎవరూ రాకపోవచ్చు. ఒక పని చేద్దాం, దీనిని లోపల దాచిపెడదాం. రేపు ముందుగా దీనినే అమ్మేద్దాం. ఇది సరిగ్గా ఉంటుంది. అక్క తమ్ముళ్ళిద్దరూ కలిసి ఆ బిర్యానీని దాచిపెడతారు. మరుసటి రోజు వాళ్లు ముందుగా ఆ బిర్యానీని అమ్ముతారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు, ఎందుకంటే లాభం రెట్టింపవుతుంది. శిఖాకి ఈ విషయం గురించి తెలీదు. తర్వాతేముంది, ఎప్పుడైనా ఆర్డర్ క్యాన్సిల్ అయితే మరుసటి రోజు ఆ బిర్యానీని సనా ఇంకా నదీం హోటల్లో అమ్మేసేవాళ్లు. చాలా నెలలు ఇదే విధంగా గడుస్తూ వచ్చింది. ఒకరోజు ఆ పాత బిర్యానీ ఒక రెగ్యులర్ కస్టమర్ ప్లేట్లోకి వస్తుంది. నవీన్ బాబు, ఈ బిర్యానీ అసలేం బాగాలేదు. మునుపటి రుచి ఇందులో అస్సలు లేదు. అలా ఎలా జరుగుతుంది సార్? మేము ఎప్పుడూ కూడా అలాగే బిర్యానీ తయారు చేస్తున్నాంగా. అవునా? సరే. నెమ్మది నెమ్మదిగా కస్టమర్లందరికీ బిర్యానీలో గందరగోళం ఉందనిపిస్తుంది. వాళ్లకి ఆ రుచి ఏమాత్రం నచ్చదు. ఉన్నట్టుండి వాళ్ల హోటల్కొచ్చే కస్టమర్లు తగ్గిపోతారు. అప్పుడే శిఖ ఆలోచనలో పడుతుంది. ఉన్నట్టుండి ఏం జరిగింది? మన కస్టమర్లు ఎందుకు రావడం లేదు? ఇలాగే జరిగితే అసలు ఎలా కుదురుతుంది? నదీం తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. తను వాళ్ల అక్క ముందు ఏడుస్తాడు. తప్పంతా నాదే అక్క. నేను అలాగే సనా అక్క పాసిపోయిన బిర్యానీని కస్టమర్లకు పెట్టావు. ఏంటి? నదీం వాళ్ల అక్క ముందు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. మీరెందుకిలా చేశారు? ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వ్యాపారాన్ని పాడు చేశారు. ఇప్పుడు మనం కస్టమర్లను ఎలా తిరిగి తీసుకొస్తాం? మమ్మల్ని క్షమించు అక్క. ఇలా జరుగుతుందని మాకసలు తెలియదక్క. మీ స్వార్థం వల్ల అంతా నాశనమైంది. ఇప్పుడు వాళ్లు ఏం చెయ్యాలని ముగ్గురు కలిసి ఆలోచిస్తారు. ఇక మరుసటి రోజు శిఖాకి ఒక ఉపాయం తడుతుంది. శిఖా ఒక బోర్డు పెడుతుంది. మమ్మల్ని క్షమించండి, మా పొరపాటు కారణంగా
మీరు పాసిపోయిన బిర్యానీ తినాల్సొచ్చింది. దానికి మేము సిగ్గుపడుతున్నాం. అందుకని మరో వారం రోజుల వరకు మేమందరికీ ఫ్రీగా బిర్యానీ తినిపిస్తాం. ఈ బోర్డుని శిఖ హోటల్ ముందు పెడుతుంది. కస్టమర్లు బోర్డుని చూసి ఫ్రీగా బిర్యానీ తినడానికి హోటల్కి వస్తారు. మళ్లీ ఒకసారి వాళ్లందరికీ తాజా బిర్యానీ రుచి నచ్చుతుంది. ఇది ఇంతకు ముందులాగే ఉంది. ఆ అవును, చాలా రుచిగా ఉంది. వాళ్లు వారం రోజులు ఫ్రీగా బిర్యానీ అయితే పెట్టాల్సొస్తుంది. కాని వాళ్ల సమస్య తీరిపోతుంది. వాళ్ల కస్టమర్లు తిరిగొస్తారు. సనాకి నదీంకి పూర్తిగా అర్థమవుతుంది స్వార్థం మంచిది కాదు అని. ఎప్పటిలాగా బిర్యానీ హోటల్ చక్కగా నడుస్తుంది. సునీల్ ఇంకా ఆసిఫ్ స్నేహితులు. వాళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉండేవాళ్లు. ఒకటిగా కలిసి వెదురు కొయ్యడానికి వెళ్లేవాళ్లు. మనం అడవిలో కాస్త ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బోల్డన్ని పెద్ద పెద్ద చెట్లు మనకి కనిపిస్తాయి. కాని అక్కడికి వెళ్ళాలంటే మనం నదిని దాటాల్సి ఉంటుంది కదా. అలాగే ఒకవేళ తిరిగి వచ్చేటప్పుడు నదీ ప్రవాహం ఎక్కువగా ఉందంటే మనం ఎలా తిరిగి వస్తాం? నదీ ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్దాం. తర్వాత ఎదురు కొట్టుకుని తిరిగి వచ్చేద్దాం. పెద్ద పెద్ద కర్రలను కొట్టాము అంటే మనకి ఎక్కువ డబ్బు వస్తుంది. ఇది ఆలోచించు. నువ్వు చెప్పింది నిజమే, మనం అక్కడికే వెళ్దాం. మరుసటి రోజే సునీల్ ఇంకా ఆసిఫ్ దట్టమైన అడవిలోకి వెళ్తారు. ఇక్కడ లావు లావు ఎదురుకర్రలున్నాయే. అవును, పొడవుగా కూడా ఉన్నాయి. వ్యాపారి వీటికి చాలా మంచి ధర ఇస్తాడు. లావు వెదురును చూసి ఇద్దరూ సంతోషిస్తారు. వాళ్ళు ఆ వెదురుని ఊరికి తీసుకువస్తారు. భలే భలే, చాలా కాలం తర్వాత ఇటువంటి ఎదురుకర్రలను చూస్తున్నాను. వీటికి మంచి ధర ఇవ్వాలి మరి. అలాగే, ఒక ఎదురుకి 200. మీరిద్దరూ 5 కర్రలను కొట్టుకొచ్చారు కాబట్టి అంటే మొత్తం 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు దక్కినందుకు ఇద్దరూ సంతోషిస్తారు. ఆ డబ్బుని వాళ్ళిద్దరూ కూడా పంచుకుంటారు. రోజు చిన్న చిన్న వెదురు కర్రలకి మనకి 300 దక్కేదే కదా, ఇవాళ 500 దక్కాయి. ఇక నుండి మనం అడవిలోని ఆ ప్లేస్కే వెళ్దాం. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ నది దాటి వెళ్లి వెదురును తీసుకొచ్చేవాళ్లు. వ్యాపారి కూడా వాళ్లకి మంచి ధరను ఇచ్చేవాడు. ఒకరోజు ఉదయం వాళ్ళిద్దరూ అడవికి బయలుదేరతారు. మా అమ్మ ఏం చెప్పిందంటే బజార్ నుండి కొంచెం బియ్యము ఇంకా సరుకులు తీసుకురావాలని. అలాగే నేను పన్నీర్ కూడా తీసుకోవాలి. అయితే పద, ముందు మనం బజార్కి వెళ్దాం. ఆ తర్వాత అక్కడ నుండి నది దాటి వెళ్దాం. 2 పనులు ఒకేసారి అయిపోతాయిగా. ఇద్దరూ బజారుకి వెళ్తారు. వాళ్లకి ఏవేం సామాన్లు కావాలో వాటన్నిటినీ తీసుకుంటారు. చూడు ఆసిఫ్, ఎంత తాజాగా పన్నీర్ దొరికిందో. ఇవాళ రాత్రికి నాకు విందు భోజనమే. నేను కూడా వస్తాను భోజనానికి. తప్పకుండా. నేను ఎప్పుడైనా వద్దన్నానా ఏంటి? సరే పద, ఇక నది దగ్గరకు వెళ్దాం. వెదురు కోసి అమ్మాలి కదా. అవునవును. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అడవికి బయలుదేరి వెళ్తారు. ఎప్పటిలాగా వాళ్ళిద్దరూ నదిని దాటి అడవిలోకి చేరుకుంటారు. వెదురు కట్ చేయడం మొదలు పెడతారు. కానీ ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. మనం ఇక ఇంటికి వెళ్ళడం మంచిది, లేకపోతే నది ప్రవాహం ఎక్కువ అవుతుంది. ఈ ఒక్క ఎదురుని కోసుకుని వెళ్ళిపోదాం. సరే. వర్షం ఇంకా పెద్దదవుతుంది. కాసేపట్లో వాళ్ళు వెదురుని కట్ చేస్తారు. వాళ్ళు వెదురుని సేకరించి నదిని దాటడానికి అటువైపు వెళ్తూ ఉంటారు. కానీ నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇంత ప్రవాహంలో నదిని దాటి వెళ్ళడం అంటే అది అంత సురక్షితం కాదు. మనం కాసేపు ఇక్కడే ఎదురు చూడడం మంచిది. అక్కడ నాకు ఒక గుహ కనిపిస్తుంది. మనం కాసేపు అక్కడే కూర్చుందాం. ఇద్దరు గుహలోకి వెళ్తారు. ఆ గుహలో ముందుగానే కొన్ని కర్రలు ఉంటాయి. నేను చలిమంట వేస్తాను, కాస్త వెచ్చగా ఉంటుంది. ఆసిఫ్ ఏవైతే సామాన్లు కొన్నాడో అందులో అగ్గిపెట్టె కూడా ఉంటుంది. ఆసిఫ్ ఆ కర్రలను పోగు చేసి మంట పెడతాడు. వాళ్ళిద్దరూ కూడా చలి కాచుకుంటారు. బాగా ఆకలిగా ఉందా షేఫ్? నాకు కూడా. ఒక పంచాయతీ, మనం ఏదైనా వండుకుందాం. ఎలాగో మన దగ్గర కొన్ని సరుకులు కూడా ఉన్నాయి కదా. కానీ మనం ఎలా వండుతాం? మన దగ్గర గిన్నెలు లేవు కదా. అప్పుడే ఆసిఫ్ దృష్టి వెదురు మీద పడుతుంది. మన దగ్గర బ్యాంబూ ఉంది కదా, బ్యాంబూలో మనం వంట చేయొచ్చు. అదెలా? నువ్వు బ్యాంబూ బిర్యానీ వినలేదా? లేదు.
బ్యాంబూలో బిర్యానీ కూడా చేస్తారా? అయినా మన దగ్గర మాంసం లేదు కదా. మాంసం లేకపోతే ఏమవుతుంది? మన దగ్గర పన్నీర్ ఉంది కదా, పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. కానీ ఎలా? నువ్వు చూస్తే ఉండు. ఆసిఫ్ రెండు వెదురు కర్రలను కోసి తన దగ్గర ఉన్న బియ్యాన్ని కడుగుతాడు. బ్యాంబూలో బియ్యం, మసాలా, నీళ్లు, ఉప్పు, ఇంకా పన్నీరు వేస్తాడు. ఆ తర్వాత బ్యాంబూకి ఒకవైపు ఆకులను నింపి బ్యాంబూని మూసేస్తాడు. ఆ తర్వాత లోపలున్న వాటిని బాగా కదిపి కాలుతున్న నిప్పుల మీద పెడతాడు. ఇక కేవలం 20 నిమిషాల్లో మన బ్యాంబూ బిర్యానీ తయారవుతుంది. చూద్దాం. బ్యాంబూ మంటల మీద బాగా కాలుతుంది. బ్యాంబూ ఎప్పుడైతే పూర్తిగా కాలిపోతుందో గుహంతా కూడా ఒక అద్భుతమైన వాసన విస్తరిస్తుంది. చూస్తుంటే బిర్యానీ తయారైనట్టుంది. ఆసిఫ్ ఆ బ్యాంబూని తీసేస్తాడు. రెండు అరిటాకులను పరుచుకుంటారు. బ్యాంబూ కాస్త చల్లారిన తరువాత బిర్యానీని అరిటాకుల మీదకు వేస్తారు. చూడ్డానికైతే చాలా రుచిగా ఉంది కదా. ఇప్పుడు ఎలా ఉన్నా ఆకలిగా ఉంది కాబట్టి తినేద్దాం. కానీ ఇద్దరూ బిర్యానీని రుచి చూస్తారు. వాళ్ళు మంత్రముగ్ధులవుతారు. ఇద్దరూ ఎంతో ఇష్టంగా బ్యాంబూ బిర్యానీ తినడం మొదలు పెడతారు. ఆసిఫ్, నువ్వు ఇంత రుచికరమైన బ్యాంబూ బిర్యానీ తయారు చేసావు అంటే మాటల్లో చెప్పలేను. ధన్యవాదాలు. నువ్వు బిర్యానీ తయారు చేసి అమ్మడం మంచిది ఆసిఫ్. ఎందుకిలా కష్టపడి కూలి పని చేస్తున్నావు? ఈ బిర్యానీ ఫేమస్ కావడానికి అసలు టైం పట్టదు. నిజంగానా? ఆ, నువ్వు సరే అంటే ఇద్దరం కలిసి దాబా పెడదాం. అలాగే, తప్పకుండా. వర్షం ఆగిన తర్వాత నదిలోని నీళ్లు కూడా తగ్గుతాయి. వాళ్ళిద్దరూ ఆ వెదురు కర్రల్ని తీసుకుని ఊరికి తిరిగి వెళ్తారు. కానీ ఇవాళ్ల వాళ్లు వెదురుని అమ్మలేదు. మరుసటి రోజు ఆసిఫ్ ఇంకా సునీల్ ఊర్లో ఒక చోట బండిని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్లు అసలు వెదురుతో ఏం చెయ్యబోతున్నారా అని ఊరి వాళ్లందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇదిగో బాబు, ఏంటిది? ఇది బ్యాంబూ బిర్యానీ బాబాయ్, పనీర్ తో. బ్యాంబూ బిర్యానీయా? ఏది, నన్ను రుచి చూడండి. ఊరి వాళ్ళందరూ మొదటిసారి బ్యాంబూ బిర్యానీని రుచి చూస్తారు. ఓరే వా, ఎంత రుచిగా ఉంది ఆసిఫ్ బాయ్, ఇటువంటి బిర్యానీని నా జీవితంలో తినలేదు నేను, చాలా బాగుంది. ఆసిఫ్ ఇంకా సునీల్ల బ్యాంబూ బిర్యానీ ఊరంతా ప్రసిద్ధి చెందుతుంది. కస్టమర్లు లైన్లో నిలబడి బ్యాంబూ బిర్యానీని కొనుక్కుంటారు. ఆసిఫ్ ఇంకా సునీల్ల సంపాదన రెట్టింపు అవుతుంది. ఆ తర్వాతే ఉంది, ఆసిఫ్ ఇంకా సునీల్ కూలి పనులు మానేసి బ్యాంబూ బిర్యానీ అమ్మడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ 3 పువ్వులు 6 కాయలుగా సంపాదించడం మొదలు పెడతారు. దూర దూరాల నుండి జనాలు వాళ్ల బ్యాంబూ బిర్యానీ తినడం కోసం వచ్చేవాళ్లు. చూస్తూ ఉండగానే వాళ్లు తమ ఊర్లో ఒక పెద్ద హోటల్ని పెడతారు. ఇద్దరూ ధనవంతులవుతారు కూడా. అసలు అనుకోలేదు మనం ఇలా కూడా చేయగలమని. నేను కూడా ఊహించలేదు ఆసిఫ్. ఆ రోజు ఆ వర్షం మన తలరాతను మార్చడానికే వచ్చినట్టుంది కదా. ఆ రోజు వర్షం రాకపోతే మనం ఇరుక్కునే వాళ్ళమే కాదు, ఆ రోజు ఇలా బాంబూ బిర్యానీ చేసేవాళ్ళము కాదు. ఆసిఫ్, ఇదంతా ముందుగానే రాసిపెట్టి ఉంది. విధాత ముందు నుండే అందరి తలరాతల్ని రాసిపెట్టి ఉంచుతాడు. మన వట్టి ఆటబొమ్మను ఆయన ఆడించినట్టు మనం ఆడుతూ ఉంటాం. అవును, బ్యాంబూ బిర్యానీ ఆసిఫ్ సునీల్ల జీవితాన్ని మార్చేసింది. వాళ్ళిద్దరూ జీవితంలో చాలా పెద్ద విషయాన్ని నేర్చుకున్నారు. సమస్యల నుండి కొత్త దారి దొరుకుతుంది. తలరాత ఎప్పుడు ఎలా మలుపు తీసుకుంటుందో ఎవరికి తెలుసు?